ఐదేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇంజనీరింగ్ చదవాలంటే ఏడాదికి లక్ష ఖర్చు పెట్టాల్సి రావడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని, వైకాపాను గెలిపిస్తే ప్రజాపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మండలాల ప్రకటనలో అలసత్యం, రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం, ఇన్పుట్ సబ్సిడీలు ఎగరగొట్టడంలో ఫస్ట్ ప్లేస్, చివరకు గడ్డి దొరక పశువులను కూడా అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్థితిలో ప్రకాశం జిల్లా ప్రజలున్నారు. ఈ ఒక్క జిల్లా నుంచి 6 లక్షల మంది వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఈ ఒక్క జిల్లాలోనే కనిపిస్తాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. నేను ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది అన్నది మర్చిపోవద్దని చెప్తా కోరుకుంటా ఉన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపించినందుకు సంవత్సరానికి అన్న 15,000 రూపాయలు డబ్బిస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా సరే అన్న చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఉచితంగా చదివిస్తాడన్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి.